Hi, welcome to TollyTube. తెలుగు రంగంపై డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టులుగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఎందరో ఆర్టిస్టులు. నిజానికి ఈ డైలీ టీవీ సీరియల్స్లో నటించే ఆర్టిస్టులకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. వీళ్ళు కూడా ఓ చిన్నపాటి స్టార్ సెలబ్రిటీసే. వీళ్ళకి మహిళా ప్రేక్షక ఆధారణ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటూ మంచి క్రేజ్ని స్టార్డమ్ని సంపాదించుకుంటున్నారు. డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టుగా తన కెరియర్ని ప్రారంభించి ఇప్పుడు పరిచయం అక్కర్లేని స్టార్ యాక్ట్రెస్గా బుల్లితెర రంగంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది మేఘనా లోకేష్. ఇక మేఘనా లోకేష్ పేరు చెప్తే అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. ఓ ఆ టీవీ సీరియల్ యాక్ట్రెస్సా అని అంటాము. ఏమాత్రం పరిచయం అవసరం లేనంత స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుంది ఈమె. కర్ణాటకలోని మైసూర్లో పుట్టి పెరిగింది. తండ్రి ఒక ఇంజనీర్, మరియు తల్లేమో కన్నడ లెక్చరర్. ఆ మధ్య హ్యాపీ మదర్స్ డే అంటూ తన తల్లితో ఉన్న క్యూట్ బెస్ట్ మూమెంట్స్ని సోషల్ మీడియా వేదికగా చేసుకుని షేర్ చేసింది. ఇక ఈమెకి ఒక అన్నయ్య ఉన్నాడు, అతడు కూడా ఇంజనీరే. ఇక ఈమె తన కెరియర్ని సీరియల్ యాక్ట్రెస్గా కన్నడ టీవీ రంగంతో కెరియర్ని ప్రారంభించింది. తన మాతృభాష అయిన కన్నడలో దేవి అన్న టీవీ సీరియల్తో తన కెరియర్ని ప్రారంభించింది. ఆ సీరియల్లో లీడ్ యాక్ట్రెస్ పాత్రను పోషించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత వరుసగా కన్నడలో ఎన్నో టీవీ సీరియల్స్లో నటించింది. ఇక ఈమె మనకి తెలుగులో పరిచయం అయింది ఏంటయ్యా అంటే శశిరేఖా పరిణయం సీరియల్తో. శశిరేఖా పరిణయంలోని శశి క్యారెక్టర్తో అందరినీ అలరించింది. ఇది స్టార్ మాలో ప్రసారమైన సీరియల్. 2013 నుంచి 2016 దాదాపు 3 ఏళ్ళు ప్రసారమైన ఈ సీరియల్కి వచ్చినంత క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదు. ముఖ్యంగా చలాకీ శశిగా అందరికీ బాగా గుర్తుండిపోయింది మేఘనా లోకేష్. ఇక ఈ సీరియల్ ఆమెకి తెలుగులో కెరియర్ నేమ్ మలుపు తిప్పిందని చెప్పవచ్చు. అలా ఏమాత్రం భాష రాని ఈమె తెలుగు టీవీ సీరియల్ యాక్ట్రెస్గా చాలా తక్కువ సమయంలోనే బిజీ యాక్ట్రెస్గా మారిపోయింది. ఇక వరుస సీరియల్ అవకాశాలతో కళ్యాణ వైభోగమే, కొత్త సంబంధం వంటి టీవీ సీరియల్స్లో నటించింది. కేవలం సీరియల్ ఆర్టిస్ట్గా మాత్రమే కాకుండా 2017 ఇది మా ప్రేమ కథ అన్న సినిమాలో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. ఆమెకి ఈ సినిమా పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అన్న వార్త అప్పట్లో గుప్పుమంది. ఇక ఎన్నో షార్ట్ ఫిలిమ్స్లో కూడా నటించింది మేఘనా. ఇకపోతే పోయిన ఏడాది జూన్లో స్వరూప్ భరద్వాజ్ని పెళ్లి చేసుకుంది. అప్పట్లో మేఘనా లోకేష్ పెళ్లి అన్న వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. మరి ఇప్పుడు లేటెస్ట్గా తన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంది. మరి ఈ యానివర్సరీ రోజున మేఘనా లోకేష్కి భర్త స్వరూప్ భరద్వాజ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. అందరూ గిఫ్ట్స్ అంటే చాలా వాల్యుబుల్స్ని ఇస్తూ ఉంటారు. రింగ్స్ అంటూ, చైన్స్ అంటూ ఏవో రకరకాల గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. కానీ దీనికి భిన్నంగా ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో మేఘు స్వరూప్ ట్రస్ట్ ఫౌండేషన్ని స్థాపించారు. ఇక ఆ ట్రస్ట్ ద్వారా కోవిడ్ బాధితులందరికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఆదోని దగ్గర ఉన్న కొన్ని పల్లెటూర్లకు వెళ్ళి అక్కడ ఉన్న పేదవాళ్ళకి పళ్ళని మరియు కూరగాయలని భోజనాన్ని అందించారు. అలా మేఘు స్వరూప్ ఫౌండేషన్ని స్థాపించి ఎందరికో చేయూతనిస్తున్నారు. ఇక ఈ గిఫ్ట్ను చూసి మన మేఘనా లోకేష్ నోరెళ్ళ పెట్టింది. ఇది నిజంగా ఏ భర్త ఏ భార్యకి ఇవ్వలేని గిఫ్ట్. గిఫ్ట్స్ అంటే ఇవ్వగానే కొన్ని రోజులు చూసి వాడుకొని మర్చిపోతాము. కానీ ఇది 10 మందికి సేవ చేయడం, చేతనైన సాయం చేయడం అనేది మామూలు విషయం కాదు. అన్నీ ఉన్న వాళ్ళే ముందుకు రావడానికి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఇలాంటి పని చేయడానికి ముందుకొచ్చారు మేఘనా లోకేష్ భర్త. ఇక దాన్ని భార్యకి వెడ్డింగ్ యానివర్సరీగా గిఫ్ట్గా ఇవ్వడం అందరినీ తెగ ఆకట్టుకుంది. మేఘనా లోకేష్ స్వరూప్ భరద్వాజ్ల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ క్యూటెస్ట్ మూమెంట్స్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.